ఓపెన్ న్యూస్ టీవీ బి అలర్ట్ కేంద్రం సూచన. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు పెంచాలని సూచించింది. యాంటీజెన్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చిన అందరికీ తప్పనిసరిగా మళ్ళీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించాలంది. ప్రజలందరూ కరోనా నియంత్రణ విధానాలను అనుసరించేలా నిఘా ఉంచాలని, కేసులు తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై కట్టడి కఠిన చర్యలు తీసుకోవాలంది. అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది. ఐటీ హబ్ గా మార్చేలా, గ్రేటర్ విశాఖను ఐటీ హబ్ గా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ పార్క్ ఐకానిక్ టవర్ నిర్మాణానికి కసరత్తు ప్రారంభించింది. యువతకు ఉపాధి కల్పించేలా ఐటీ స్కిల్ యూనివర్సిటీ ఇంక్యుబేషన్ సెంటర్లను అభివృద్ధి చేయనున్నారు. తద్వారా డిసెంబర్ నాటికి 10,000 ఉద్యోగాలు కల్పించాలనుకుంటున్నారు. త్వరలో పెట్టుబడులను ఆకర్షించేలా విశాఖలో ఇన్వెస్ట్మెంట్ సదస్సు నిర్వహించనున్నారు. షామీర్పేటలో వ్యక్తి దారుణ హత్య. షామీర్పేటలో పిఎస్ 10లో దారుణ హత్య జరిగింది. కర్ణాటకకు చెందిన మోయినుద్దీన్ షామీర్పేటలో మేస్త్రి పనిచేస్తున్నాడు. స్నేహితుల మధ్య గొడవలు తలెత్తడంతో మోయినుద్దీన్ పై పగ పెంచుకున్న నజీర్ నవీన్ అతనిపై కత్తితో దాడి చేసి పారిపోయారు. గాయపడ్డ వ్యక్తిని పోలీసులు ఆసుపత్రి తరలిస్తుండగా మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాపర్ అనుకున్నారు, చితకబాదారు. షాహినాయత్ గంజ్ పిఎస్ పరిధిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండగా అనుమానం వచ్చిన జనం అతన్ని నిలదీశారు. చిన్నపిల్లలను ఎత్తుకుపోయేవాడని ప్రచారం జరగడంతో అతన్ని కాళ్లు చేతులు కట్టేసి చితకబాదారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు అనుమానితుణ్ణి అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జనం చేతిలో గాయపడ్డ వ్యక్తిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 248 మంది రైతులు మృతి. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతుల్లో 248 మంది ప్రాణాలు కోల్పోయాయని రైతుల సంఘం సంయుక్త కిసాన్ మర్చా వెల్లడించింది. ఇందులో 202 మంది పంజాబ్, హర్యానా 36, యూపీ 6, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరాఖండ్ నుంచి ఒక్కొక్కరు ఉన్నట్లు తెలిపింది. చాలా మంది గుండెపోటు వల్లే చనిపోయారని, తీవ్రమైన చలి వల్ల కార్డియాక్ అరెస్ట్ కు గురవుతున్నారని పేర్కొంది. ఇవన్నీ ప్రభుత్వం చేసిన హత్యలేనని ఆరోపించింది. ఐఎస్ఎస్ కు చేరుకున్న క్యాథరిన్. నాసా ప్రయోగించిన ఎస్ఎస్ క్యాథరిన్ జాన్సన్ స్పేస్ క్రాఫ్ట్ ఇవాళ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చేరింది. అక్కడ ఉన్న ఆస్ట్రోనాలకు ఇది సరుకులు తీసుకెళ్లింది. క్యాలిక్యులేటర్ అవసరం లేకుండా చేతిరాతతో లెక్కల్ని కట్టగలిగే 101 గణిత శాస్త్రవేత్త క్యాథరిన్ పేరునే దానికి పెట్టారు. గతేడాది ఆమె మరణించగా క్యాథరిన్ నైపుణ్యం వల్లే 1962 ఫెబ్ 20న జాన్ గ్లెన్ అనే ఆస్ట్రోనట్ అంతరిక్ష యాత్ర చేయగలిగారట. 5 పాపపై టీనేజర్ అత్యాచారం. మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. జబల్పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో 5 చిన్నారిని టీనేజర్ రేప్ చేశాడు. చిన్నారి చాక్లెట్ కొనడానికి వెళ్లగా 16 బాలుడు ఈ ఘోరానికి పాల్పడ్డాడు. పాప బట్టలపై రక్తం మరకలు గుర్తించిన తల్లి విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. విజయవంతంగా పూర్తి చేశాం అన్న ద్వివేది. పంచాయతీ ఎన్నికలను అందరి సహకారంతో విజయవంతంగా పూర్తి చేశామని పంచాయతీరాజ్, గ్రామ అభివృద్ధి ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. పోలింగ్ బూత్ స్థాయి నుంచి కలెక్టర్లు, రెవెన్యూ, తమ శాఖ రాష్ట్ర స్థాయి అధికారులు పాటు సిబ్బంది వరకు సమిష్టిగా పనిచేశారని పేర్కొన్నారు. ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేయడంతో ఎంతో కృషి చేసిన వారందరికీ ద్వివేది ధన్యవాదాలు తెలిపారు.